MLA in a 20 Doctor Sridevi Garu, Oka Dalita MLA and AC, Nina Vinayaka Nemajano Sandima, Vinayak Sandar Banga, Mandalola Paratin Sandar Banga, Akravinaka Vigrahantakar Kilite, Akrona 20 Telidesam Party, Karikartalu, Chandrababu Samargor, Sindhavalu, A Mahilanu, Mahila MLA and Sorokonda, Nuvu Vaste, Mavinayaku Maila Bartadu. మీరు ఎస్సీ ఎమ్మెల్యే కాబట్టి మా గ్రహానికి రావడానికి వీల్లేదనేసి వాళ్ళు అక్కడ పూజ చేయనికుండా టెంకాయ కొట్టనికుండా అవమానంగా దూషించామును ఆమె కన్నీటి పరివంతమై ఒక చదువుకున్న వ్యక్తి ఆమె ఒక డాక్టర్ ఒక ప్రజా ప్రతినిధి ఒక దళిత ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా గాని కనీసం మర్యాద లేకుండా మహిళను మర్యాద లేకుండా ఒక కులం అనేది వాళ్ళ అగ్రవర్ణాలని ఆమె దళితురాలనేసి ఈ రోజు Rashtam, Rashtra Prajalu Taladinchukune Vidhanga, Vinayaka Chavithi, Vinayaka Chavithi, Vinayaka Swami, Andariki Devudu, Oka Vala Kulaniki, Chandrababu Kulaniki Devudu Kadu, Prati Manavuniki Prapancha Devudaina Devudu, Atuvanti Ayana Daggara, Avamanakaranga Matladi, Aa Mahilanu Avamaninchadam, Memu YSR Congress Party, SC Vibhagam Tarapuna, Tivranga Khandistunnam, Ventane, Aamenu Dushinchina Varini, Avamaninchina Varini Andarini Kuda, Arrest Chesi, Media Mundu Pravesapetti, ఇటువంటి సంఘటనలు మన జరగకుండా కూడా తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకొని అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా మేము కోరుచున్నాం శ్రీదేవి గారు ఎమ్మెల్యే గారి విషయంలో ఎక్కడో మారుమూరు ప్రాంతంలో జరగలేదు మన రాజరాణి ప్రాంతమైన తుల్లూరు ప్రాంతమైన అంతవరం దగ్గర రాజీవ్ గాంధీ వర్ధంతి పూర్తి చేసుకొని వెళ్తూ ఉండగా ఎమ్మెల్యే గారిని ఆ స్థానికులు ఆహ్వానించడం జరిగింది అక్కడ గణేష్ విగ్రహం పూజ కోసం పిలవగా Madam అక్కడ స్థానికులు టీడీపీ నాయకులై కూడి మేడంని రాకుండా అడ్డుకొనడం జరిగింది అంటే నాకు అర్థం కావట్లేదు ఒక ఎమ్మెల్యే గారు వచ్చి విగ్రహంని పూజించడానికి అది కూడా అక్కడ అది గుడి కూడా కాదు ఓపెన్ ప్లేస్ లో పెట్టి అక్కడ అందరికీ సమానంగా ఉంటుంది అలాంటి ప్లేస్ లో కూడా నువ్వు దళితురాలివి నువ్వు వస్తే వినాయకుడి విగ్రహం మైలపడిపోతుంది అంటే ఇది ఎంతవరకు కులాలు మతాలు ఇంకా 73 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన మనుషుల్లో ఏ మాత్రం చైతన్యం లేకుండా ఒక ఎమ్మెల్యే గారికి ఇంత అవమానం జరిగిందంటే ఇంకా మన భారతదేశంలో ప్రతి కుల వ్యవస్థ అనేది ఎంత నీచంగా ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే నిజంగా చాలా అవమానంగా ఉంది అది కూడా ఒక ఎడ్యుకేటెడ్ ఆమె డాక్టర్ గా ఉన్నారు ఒక మంచి స్థానికురాలుగా ఉండి ఎమ్మెల్యే ఎలక్ట్ చేసుకున్న ఆవిడకి ఇంత చేశారు తప్ప కుండా మేమందర్ని ఈ టీడీపీ నాయకులు వీళ్ళు చేసే వీళ్ళకు అంటే చింత తెచ్చినా పులుపు చావడం లేదు వీళ్ళు ఓడిపోయినా కూడా వాళ్ళ మాట తీరు అంటే వాళ్ళ నాయకుడే అందరు నాయకుడే ఇలాగ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఇట్లానే మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పకుండా ఇట్లాంటి కుల వ్యవస్థను ప్రోత్సహించకుండా అందరూ సమానంగా దేవుని దగ్గర కూడా ఇలాంటి విభక్తిని చూపిస్తున్నారు తప్పకుండా ఎవరైతే ఇలాగ అటాక్ చేసి మేడం గారిని బాధ పెట్టి కన్నీటితో వెళ్ళలేదు ఆమె క్షమాపణ కోరి తప్పకుండా దీనికి ఒక మంచి రిజల్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను దేశం వెలిగిపోతుంది దేశం వెలిగిపోతుంది అంటే రోజు నినాదాలు చేస్తున్నారు నాయకులు కానీ ఎక్కడా కూడా దేశం వెలిగిపోలేదు కుల వివక్షతో కొట్టుమిట్టాడుకొని కులాలు మతాల పేరిట కొట్టుకొని చస్తున్నారు తప్ప ఎక్కడా దేశం వెలిగిపోలేదు కుల పిచ్చి అనే ఒక కుల చిచ్చు రగిల్చిపోయినారు గత ప్రభుత్వము ఆ చిచ్చులో ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు నిజంగా నిన్న జరిగిన దుర్ఘటన వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి గారు ఉండవల్లి శ్రీదేవి గారు మరి వినాయకుడి ఆ సేవలోకి వెళ్తే మరి మీరు తగిలితే మైలపడిపోతాడు దేవుడు అని మాట్లాడడము ఎంత పాచాచికంగా ఉందంటే నిజంగా వాళ్ళు మనుషులేనా మనుషులైతే మానవత్వం అనేది ఉంటే వాళ్లకు నిజంగా అలాంటి మాటలు మాట్లాడరు కులము మతాలు అనేటివి మనుషులకు పెట్టుకున్నటివి తప్ప దేవుడు ఎక్కడా కూడా కులాలను మతాలను వేరు చేసి మనుషులను పుట్టించలే మనుషులందరినీ ఒకటిగా పుట్టించారు అందరిలో ప్రవహిస్తున్నది రక్తమే వాళ్ళు తగిలితే మైలపడిపోతారనడము ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి ముఖ్యంగా అక్కడ టీడీపీ నాయకులు ఈ రాజధాని ఒకే చోట కేంద్రీకరించి రాజధాని ఎప్పుడైతే అక్కడే కట్టి ఒక కులానికి వర్గానికి అనుకూలంగా చేశారో ఆ రోజే వాళ్ళలో కుల పిచ్చి ఎక్కువ పెరిగిపోయింది అక్కడ ఉన్న ఒక సామాజిక వర్గము కేవలం మేము తప్ప ఇంక ఇతర కులాల వాళ్ళు ఎవరు మనుషులు కాదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే గతంలో వాళ్ళ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా అని మాట్లాడినప్పుడే
మనకు అర్థమైపోయింది ఎస్సీలను ఆ ప్రభుత్వం కానీ ఆ కులము కానీ ఎప్పుడు కూడా గౌరవించదని. అదేవిధంగా ఇంకొక అతను బస్సులో ఒక అబ్బాయి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుకుంటా ఉంటే నువ్వేం చదువుకున్నావు, నువ్వు ఇది కులమేది అన్నాడు. ఎస్సీ అంటే ఎస్సీలు చదువుకోరు అని హేళనగా ఎస్సీలో పిల్లల చదువులను కూడా హేళన చేసిన పరిస్థితి. అదేవిధంగా ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తి జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరి ఏ విధంగా మాట్లాడారో ఎస్సీలు శుచిగా శుభ్రంగా ఉండరు అని. ఈ విధంగా ఎస్సీలు ఎప్పుడూ కూడా ఎస్సీలంటే చులకన భావన ఉండి చింతమనేని ప్రభాకర్ అనే ఒక వ్యక్తి ఎస్సీలు మీరు రాజకీయాలు మేం చేస్తాం మీరెందుకురా మీరు కేవలం ఓటర్లుగా ఉండడానికే మీరు పనికొస్తారంటూ వాళ్ళను ఎంతగా దూషించారో గతంలో చూసాం. ఇలాంటి నాయకులు ఉన్న పార్టీలో ఇంతకంటే సంస్కారవంతంగా ఎవరు ఉంటారని మేము కూడా ఆలోచించట్లేదు. కానీ ఇప్పటికైనా సరే ప్రభుత్వం మారింది, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా కులాల వేదికగా ఎవరైనా మాట్లాడితే తప్పకుండా చర్యలు ఉంటాయి అనే విధంగా కులాన్ని పెట్టి దూషిస్తూ ముఖ్యంగా ఒక శాసనసభ్యురాల్ని అంతగా దూషిస్తూ ఉందంటే సామాన్యులకు ఎక్కడా కూడా దళితులకు గౌరవం దక్కదనేది మనం తెలిసిన విషయము. కాబట్టి ఖచ్చితంగా ఇంకొకసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే అలా మాట్లాడి ఎమ్మెల్యే గారిని కంటతడి పెట్టించే విధంగా చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఇంకొకరు దాన్ని చూసి భయపడి ఇంకోసారి మాట్లాడాలంటే ఖచ్చితంగా మనకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది అని భయపడే విధంగా చర్యలుంటే ఈ సమాజంలో తప్పకుండా మార్పు వస్తుంది. ఆ దిశగా అడుగులు వేయాలని ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాం.